నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఉద్యోగులను ఘనంగా సత్కరించిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు. ప్రజాసేవే పరమావధిగా ఉద్యోగులు పనిచేయాలన్న ఆర్డీఓ సత్యవాణి. గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జస్టిస్ డే వేడుకలు. సీనియర్ న్యాయవాదులను ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ సభ్యులు. గుడివాడ డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులకు శిక్షణ తరగతులు. విద్యాశాఖ ఆదేశాల మేరకు అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నామన్న డీవైఈఓ కమలకుమారి. గుడివాడ తాలూకా యూనిట్ పరిధిలో బదిలీపై నూతనంగా వచ్చిన అధికారులు సంఘ సభ్యుల ఆత్మీయ స్వాగత సమ్మేళనాన్ని ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోంలో బుధవారం రాత్రి నిర్వహించారు. ప్రజాసేవే పరమావధిగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడ తాలూకా యూనిట్ పరిధిలో బదిలీపై నూతనంగా వచ్చిన అధికారులు సంఘ సభ్యుల ఆత్మీయ స్వాగత సమ్మేళనాన్ని ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్జీఓ హోంలో బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఎన్జీఓ నాయకులను గుడివాడ అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి ఉద్యోగి పనిచేయాలని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పాపమ్మ, డిఎల్పీఓ వరప్రసాద్, ఎన్జీఓస్ అసోసియేషన్ తూర్పు కృష్ణ అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, గుడివాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ ఫరీద్ భాషా, రాజేంద్ర ప్రసాద్, ఉద్యోగ సంఘాల నాయకులు అట్లూరి వెంకటేశ్వరరావు, తాలూకా పరిధిలోని పలు శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంత్రి కూడా ముందు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా సోదరులిద్దరు ఇటు పరీద్ భాషా గారు, అటు రాజేంద్ర, వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ నాకు ఒక సోదరులాగా వారికి నేను నాకు వారు వెన్నంటి ఉంటూ, మరి పరీద్ భాషా గారు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఈ మధ్యన అస్వస్థకు గురైనప్పటికీ కూడా మా దృష్టికి ఎవరైనా పేద ప్రజలు వచ్చి అనారోగ్య కారణంగా మరి అర్ధరాత్రి వచ్చినా కూడా అర్ధరాత్రి సమయంలో కూడా అనారోగ్యంగా ఉన్నది అనేది చెప్పకుండా మరి ఆయన ఏ టైంలో అయినా సరే అటెండ్ అయి వారికి సేవలు అందించడం అనేది అభినందనీయం. రాజకీయ ఉపన్యాసం అయితే చేయను, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా 27% ఇంటీరియర్ రిలీఫ్ ప్రకటించడం, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దుపరచడానికి, అంతేకాకుండా 4-5 సంవత్సరాలు చేసేటటువంటి పిఆర్సి ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ప్రకటిస్తామంటాం. ఏదైతే ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ ఉందో ఆ రిలీఫ్ని 27% ఏకాయికిన పెంచడం అనేది గత చరిత్రలో ఎన్నడూ జరగ. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గత ముఖ్యమంత్రి 20% ప్రకటించి మాత్రమే మేమేదో గొప్పగా ప్రకటించామని చెప్పి ప్రకటన చేసుకున్న పరిస్థితి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేసినటువంటి మన ఎన్జీఓ అసోసియేషన్ గుడివాడ వారికి నా హృదయపూర్వక మంచి శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరినీ కూడా బదిలీపై ఉద్యోగం అన్న తర్వాత బదిలీ అనేది సర్వసాధారణం. అట్లాంటిది చక్కగా మరి అన్ని శాఖాధికారులు కూడా అన్ని స్థాయిల్లో కూడా మరి బదిలీపై గురువాడ రెవెన్యూ డివిజన్కి వచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మన అసోసియేషన్ తరఫున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ వేదిక మీద తీసుకొచ్చి గెట్ టుగెదర్ కింద ఒకరికొకరిని పరిచయం చేసినటువంటి ఇంత చక్కటి కార్యక్రమాలు పాల్గొనడం
నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అసోసియేషన్ మెంబర్స్, సభ్యులు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరికీ కూడా మరి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఇలాగే మరి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ చక్కగా మన అధికారులు అందరూ కూడా సమన్వయంతో, కోఆపరేషన్తో, కోఆర్డినేషన్తో అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని శాఖల తరఫున కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. మరి అందరూ కూడా డెడికేషన్తో ప్రభుత్వం ఏవైతే సంక్షేమ ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతుందో అవి ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి సంబంధిత అధికారులు గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీస్ కానీ, విఆర్ఓస్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ కూడా మరి అన్ని వారి యొక్క డిపార్ట్మెంట్స్ తరఫున ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ అవగాహన కలిగే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందే విధంగా అధికారులు అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నానండి. మరి అందరూ కూడా చక్కగా పనిచేసి ప్రజా సేవే పరమావధి అనే పద్ధతిలో ఇప్పుడు ప్రతి సోమవారం కూడా ఈ స్పందన కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రతి మంగళవారం కూడా జిల్లా కలెక్టర్ గారికి ఈ స్పందన కార్యక్రమంలో వచ్చినటువంటి పిటిషన్స్ ఏ రకంగా పరిష్కారం చేస్తున్నారో అధికారులు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏమిటి అనే దాని మీద స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి మరి అన్ని కూడా వివరాలు అడిగి తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి శాఖ కూడా ప్రజల యొక్క పిటిషన్స్ అభ్యంతర ఏవైతే వచ్చినాయో వారి యొక్క బాధ, వారి యొక్క పని ఏదైతే ఉందో పెండింగ్ ఉన్నటువంటి వారి యొక్క విజ్ఞాపనలన్నీ కూడా సత్వరమే పరిష్కరించి మరి ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే అధికారులు మరి లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మన డివిజన్లో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పందన తగ్గుకుంటే కారణం కూడా ఏంటంటే బదిలీ మీద ఎవరైతే వచ్చారో వాళ్ళు సాయంకాలం అవగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా వచ్చిన రెండు రోజులు కాబట్టి ఇంకా ఇల్లు ఎదుర్కోవడం, ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం ఇవేమి లేవు కాబట్టి ఇమీడియట్గా వెళ్ళిపోతారు కాబట్టి మీకు స్పందన తక్కువగా ఉంది. అధికారులు అయితే మరి తప్పదు, కార్యక్రమం ఎక్కడ కాబట్టి అధికారులు తప్పదు, మిగతా ఉద్యోగస్తులు ఇల్లు పిలిపోయింటారు. ఏదైనా మీ తలపు మంచిది కాబట్టి ఈ మంచి కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా చేస్తే డెఫినెట్గా 100% వచ్చిన సక్సెస్ అవుతుంది ఈ కార్యక్రమం. దీనివల్ల ఏమవుతుందంటే మిగతా డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు ఏదైతే మన ఉద్యోగస్తులు ఉన్నారో ఒకరికొకరు కలిస్తే మన పనులు, సపోజ్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, మన డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే వాళ్ళని ఆర్టీఓ ఆఫీస్లో రావడం జరిగింది, లేకపోతే ఒక ఏదైనా ప్రాబ్లం జబ్బు చేసింది హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మనం చూసాం, లేకపోతే స్టాఫ్ని చూసాం, ఏఎన్ఎం మనం చూసాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి పని అవుతుందని అలా ఒకరికొకరు మనలో మనమే ముందు మనం తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా కోరుకుని మరీ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సాంప్రదాయం మన అసోసియేషన్ ఎన్జిఓ యూనిట్ గుడివాడ యూనిట్ వారు కొత్త సాంప్రదాయాన్ని తెరవనిచ్చారు. ఏంటంటే ఎడిపోయే వాళ్ళకి సన్మానం చేసేది కాకుండా వచ్చిన వాళ్ళకి మీకు సన్మానం చేశారు. ఏంటంటే ఇక్కడ ఈ సన్మానంలో మీకు ఒక ముందుగానే బంధం వేశారనమాట. ఈ సన్మానం ద్వారా మీరు ఒక కమిట్మెంట్కి పైన బందీ అయ్యారు. ఏంటంటే కమిట్మెంట్ ఏమీ లేదు. ఈ సన్మానం ద్వారా మీరు ఈ ప్రభుత్వ ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు సక్రమంగా మన బాధ్యతగా ఫీల్ అయ్యి సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ ఈ అసోసియేషన్ మీకు సన్మానం చేసిందని భావిస్తున్నాను. ఈ పద్ధతి ఉన్న కొత్తగా వచ్చిన ఒకరినొకరు పరిచయం చేద్దామని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ 50% మెంబర్స్ వచ్చారు. అన్ని ఆఫీసులకు తిరిగి
పేరు పేరున అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అయినా 50% ఆబ్సెంట్ అయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలంటే, ఉత్సాహం రావాలంటే అందరు హాజరైతే అన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దయచేసి ఇలా ఆబ్సెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ చక్కటి సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా తాలూకు ఏర్పాటు కోరుకుని వీళ్ళు చేసిన చేసినటువంటి కార్యక్రమం ఎందుకు చేశారంటే, నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి ఇక్కడకు బదిలీపై వచ్చి ఇక్కడ విధులు నిర్వర్తించవలసి ఉంది కాబట్టి మీ కుటుంబంతో పాటు మీకు అండగా మీకు తోడుగా ఈ గుడివాడ ఏపీ అసోసియేషన్ తాలూకా ఇదంటూ ఉందని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం చేసేటువంటి సమాధానం తెలియజేస్తున్నా. అటువంటి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని చక్కగా అమలు చేస్తూ ప్రగతికి బాటలు వేయాలని చెప్పి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోరిక కోరారు. ఈ రోజున అవినీతి రహిత సమాజం కావాలి. ప్రజలకు మనం ఎటువంటి ప్రజలందరూ కూడా మనం ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా పనిచేసుకుంటామని తృప్తి కలగాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి మనంతా స్పందించి అంకిత భావంతో శ్రమించి ప్రజలందరూ కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పి అటువంటి సేవలు అందించి మన విద్యుత్ మనం నిర్వర్తించుకోవడంలో మనం భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఎప్పుడు గుడివాడ తాలూకా యూనిట్ ప్రత్యేకంగానే ఉంటాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేయడానికి మీ సపోర్టు 200% ఉంది సార్. మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఆర్టీఓ గారికి మరియు నాగరాజు గారికి డిఈ గారికి అలాగే మా ముఖ్య అతిథులు మా ఏపీ యూనివర్స్ ఈస్ట్ కృష్ణ అధ్యక్షుడు ఉల్లికృష్ణ గారికి ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారికి అలాగే మా అన్న రామశీలన్నకు అంతర్జాతీయ జస్టిస్ డే వేడుకలను గుడివాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ జస్టిస్ డే వేడుకలను గుడివాడ బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కోర్టు భవనముల సముదాయంలోని అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన వేడుకల్లో సీనియర్ న్యాయవాది దిట్టకవి రామచంద్రను న్యాయమూర్తులు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. న్యాయ వ్యవస్థ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ న్యాయవాదుల సలహాలను జూనియర్ న్యాయవాదులు పాటించాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసమూర్తి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ బాబు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివశంకర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా రమేష్ మనోహర్, కార్యదర్శి సిరం వెంకట సుబ్బారావు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందాక మన పీడిఎం గారు చెప్పినట్టుగా ముఖ్యంగా జూనియర్స్ కోసమే కొన్ని మనం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే సీనియర్స్ మేము చెప్పేంత వాళ్ళం కాదు, వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవాల్సినట్టు వాడటం. అంతటి ఘనమైనటువంటి సీనియర్స్ ఉన్నటువంటి బాడీ ఇది ఒకప్పుడు తెచ్చుకోవడం కూడా అంతే. అందుకని మనం చేయాల్సిన ఏంటి జూనియర్స్గా అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఒక సబ్జెక్టే కాదు, హౌ టు బిహేవ్ ఇన్ ద కోర్ట్, అక్కడ ఎలా ఉండాలి, జడ్జెస్తో మనం ఎలా దాన్ని అడ్రస్ చేయాలి కోర్టుని, ఇవన్నీ కూడాను చాలా సున్నితమైనటువంటి అంశాలు. మీరు ప్రతి అంశాన్ని కూడా గమనిస్తూ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో అది నేర్చుకుంటే ఒక ఉన్నతమైన న్యాయవాదిగా మీరు ఎదుగుతారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఇంకొక అంశం నేను తెలియజేస్తాను ఏంటంటే, కోర్టులో జడ్జి గారు బెంచ్ మీద ఉన్నప్పుడు ఒక్కళ్ళ లేకుండా వెళ్ళిపోకూడదు. దట్ ఈస్ కాల్డ్ స్కర్టింగ్ ఆఫ్ కోర్ట్. స్కర్టింగ్ ఆఫ్ కోర్ట్ మీన్స్ అట్లీస్ట్ వన్ అడ్వకేట్ టు బి ప్రెజెంట్ వైల్ ద జడ్జిస్ ఆన్ ద బెంచ్. సో దట్ షుడ్ బి రికమెండెడ్. ఓకే, వాళ్ళతో ఎలా మనం సంభాషించాలి, ఏ విధంగా మనం కోర్టుని అడ్రస్ చేయాలి అనేటువంటి మెళకువలు మనం రావు. ఇందాక మన మేషన్ గారు చెప్తూ చెప్పారు, గురువు కథ నేర్చుకుంటే కానీ ఏదైనా సిద్ధించదు అని. మతమైనా అంతే, మనందరూ మనం చేస్తే ఏం రాదు, గురువుతో మనం ఉపదేశం పొందితేనే దాని యొక్క ఫలితం మనం దక్కుతుంది అనేది మనం వింటున్నాం. అలాగే ఇది కూడా అంతే, మనం వాళ్ళు చేసేటువంటి విధానం ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఎలా చేసి ప్రజెంట్ చేస్తున్నారు, హౌ దే ఆర్ అడ్రస్సింగ్ ద కోర్ట్, ఇవన్నీ కూడా మనం మెడకలు నేర్చుకొని ఉంటే మీరు చాలా ఉన్నతమైనటువంటి న్యాయవాదులు ఎదుగుతారు సబ్జెక్ట్తో పాటు. అయితే ఇంకొక విషయం నేను జూనియర్స్ తెలియజేసేది ఏంటంటే, కేసు అయిపోగానే వెళ్ళిపోకండి కోర్టులో నుంచి. మీరు కోర్టు అబ్జర్వ్ చేయండి అంటే ఏమేమి కేసు జరుగుతుంది. ఎందుకంటే సీనియర్ న్యాయవాదులు వచ్చి కేసులు వాదిస్తూ ఉంటారు,
మీరు దానిలో ఉన్నటువంటి ఎలా వాదిస్తున్నారు, వాళ్ళు ఏ అంశాలు తీసుకుంటున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, కేసుని ఏ విధంగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అనేటువంటి అంశాలు మీరు తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జస్టిస్ డే అని చెప్పి ఇప్పుడు దాకా దాని యొక్క ప్రాముఖ్యతని దాని యొక్క గొప్పతనం అనేది శంకరెడ్డి గారు చెప్పారు. తర్వాత మనం జస్టిస్ డెలివరీ జస్టిస్ డెలివరీ సిస్టంలో ఉన్నాం కాబట్టి న్యాయం అని అంటే కోర్టులో ఉండేదానికి లేకపోతే పుస్తకాల్లో ఉండేదే న్యాయం కాదు. ఏమంటే మనం పబ్లిక్లో ఉండేటటువంటి యాజ్ అ ఇండివిజువల్గా హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు మనం సొసైటీతో ఏ రకంగా ఉన్నాము, సొసైటీతో నడిచేటప్పుడు సొసైటీలో ఉండేటటువంటి ప్రజలకి ఇచ్చేటటువంటి వాళ్ళకి సమకూర్చేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అది కూడా జస్టిసే. అంటే జనరల్గా ఉండేటటువంటి నాణ్యత ఏంటంటే జస్టిస్ లా చట్టం అని అంటే లేకపోతే న్యాయం అని అంటే ఓన్లీ కోర్టుల్లోనే ఉండేది, లేకపోతే ఇద్దరిని కాదు దీని గురించి ఏదైనా మనం ఫైట్ చేయాలంటే కోర్టులోనే ఫైట్ చేయాలనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏమంటే కోర్టులతో పాటు సమాజంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సొసైటీలో ఉండేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి లబ్ధిగా జరుగుతుండేదో వాటన్నింటిని చేకూర్చుకోవడానికి సందర్భంలోనే ఈ యొక్క న్యాయంగా ఉండేటువంటి చట్టాలు. ఈవెన్ మన ఆఫీస్ సీనియర్కైనా కూడా మన అంతవరకు ఈ ఆఫీస్ సీనియర్తో పాటు మనం నేర్చుకునేటటువంటి విద్య నేర్చుకునేటువంటి గురువు కానీ లేకపోతే కోర్టులో ఉండేటటువంటి సీనియర్ అడ్వకేట్స్కి ఎంతవరకు మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము అనేది కూడా ఒకసారి మన అందరం కూడా దాని గురించి ఆలోచించాలి. తర్వాత పుస్తకంలో ఉండేటటువంటి చట్టం లా చదువుకునేటప్పుడు మనం అది చేసేద్దాము ఇది చేసేద్దాము లేకపోతే డిగ్రీ పట్టాలన్నే పుస్తకం ఎట్లా ఉంది చట్టంలో ఎట్లా ఉంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎంతకన్నా బాగా చేయొచ్చాను. కానీ పుస్తకంలో ఉండేటటువంటి చట్టం తర్వాత దాన్ని కోర్టులోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణ చేసేదానికి ఆచరణలో పెట్టేదానికి చాలా డిఫరెన్స్ ఉండేది. ఆ డిఫరెన్స్ ఏంటి అని నేను తెలుసుకోవడానికి సీనియర్ దగ్గర సీనియర్ చెప్పేటటువంటి ఆ యొక్క మెడుకోలు ఉండించడం అదే జూనియర్గా మంచి గుర్తింపు అనేది ఉండేది. మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంటర్నేషనల్ జస్టిస్ డే సందర్భంగా గుడివాడ బార్ అసోసియేషన్ తరఫున ఒక సీనియర్ న్యాయవాదికి సన్మానించుకోవడం కోసము మనం ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసుకోవడం కోసము ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభలో మనం చెప్పుకోవాలంటే మనందరం కూడా ఈ న్యాయవాదిగా కానీ న్యాయమూర్తిగా కానీ మనందరం కూడా ఎవరి కోసం ఉన్నామంటే కక్షిదారుల కోసం ఉన్నాము, వారికి న్యాయాన్ని అందించడం కోసం ఉన్నాము. న్యాయవాదుల పాత్ర అనేది భారత సమాజంలో చాలా అత్యున్నతమైనటువంటి పాత్ర ఉన్నది. ఈరోజు కాదని గత చరిత్ర మొత్తం చూసుకున్నా కూడా స్వాతంత్ర పోరాటంలో కూడా ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర నాయకులు అందరూ కూడా న్యాయవాద వృత్తి నుంచి వచ్చారు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా భవిష్యత్తులో కూడా ఇది ఒక సామాజిక సేవ దృక్పథము ఒక మంచి ఉన్నత విలువలతో కూడినటువంటి ప్రొఫెషన్గా పరిగణించబడుతుంది. ఇటువంటి వృత్తిలో మనందరం కూడా ఉన్నందుకు మనందరం కూడా గర్వించదగినటువంటి సందర్భంగా నేను ఫీల్ అవుతున్నాను. కానీ మన అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో కాస్త నిరక్షరాస్యత కూడా ఎక్కువే అటువంటి వాళ్ళందరికీ ఈ చట్టాల్లో పొందుపరిచినటువంటి న్యాయాన్ని అందుకునే తెలివి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండదా అంటే ఉండదనే చెప్పుకోవాలి. అటువంటి నాలెడ్జ్ని కలిగి ఈ న్యాయాన్ని అందించడంలో ఆ చట్టాలకి ఈ కక్షిదారులకి మధ్యలో ఒక వారధిలాగా ఉండి వారికి సరైన న్యాయం జరిపించడంలో న్యాయవాదులుగా మీ పాత్ర ఎంతో ప్రముఖమైంది. అది ఎప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ కార్యక్రమంలో ప్రొఫెషన్ అనేది గత కాలం నుంచి చూస్తూ ఉంటే చాలా ఒడిదుడుకులకి లోనవుతా ఎన్నో అడుగుపట్టులు జరుపుకుంటుంది. కానీ అప్పటికీ ఇప్పటికి కూడా ఏమాత్రం వండదగిన ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే న్యాయవాద వృత్తిని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు నా ఇంటర్నేషనల్ జస్టిస్ డే అని చెప్పేసి అంటే ప్రపంచపు న్యాయ దినోత్సవం కింద దీన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వేటకు సంబంధించి కాదు, ప్రపంచం అంతా కూడా న్యాయానికి సంబంధించి పర్టికులర్గా విక్టిమ్స్ సంబంధించినటువంటి అనేక కష్ట నష్టాలకు సంబంధించి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ డేని నిర్ణయించడం జరిగింది.
ఇది ముఖ్యంగా వచ్చేసరికి చెన్నయ్య కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసరికి దేశ దేశాన్ని మధ్య జరిగినటువంటి విభజన కార్యక్రమాల్లో కానీ లేకపోతే ఈ కరువు ఘాటకాల్లో జరిగినటువంటి విక్టిమ్స్కి వాళ్ళు జరిగిన అన్యాయాల గురించి కానీ వీటన్నిటిలో కూడా ఆహారం దగ్గర నుంచి మానవ హక్కుల దాకా అన్నిటికీ కూడా దీనికి ఒక ప్రయోజనం కలగాలి. ఆ రోజున సమీక్షించుకుని వాళ్ళు పెద్ద లెవెల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ లెవెల్లో చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ సమీక్ష టైకిని తీసుకుని ఎవరు ఏం న్యాయం చేసుకోవాలనే దాని మీద ఉపయోగపడుతుందని ఈ డేవన్ పెట్టారు. కాబట్టి దీన్ని మనం కూడా సద్వినియోగం చేసుకుని వీలైనంత వరకు ఎవరెవరికి ముఖ్యంగా వచ్చేసరికి జస్టిస్ డే అంటే ఎవరికో కాదు మనకు కూడా జస్టిస్ జరగాలి. మనం కూడా కొన్ని చోట్ల విక్టిమ్ అవుతున్నాం. ఆ మాటను సరదాగా చెప్పుకోవాలనుకుంటే మన సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు ఒక దాన్ని జోవియల్గా ఒక ఏదో ఓపెనింగ్లో పుస్తకాన్ని ఓపెన్ చేసి చాలా సరదాగా చెప్తారు. అది వీడియోలో కూడా బాగా వైరల్ అవుతాయి. అది చూస్తుంటే జూనియర్స్ గురించి చెప్తూ ఉంటారు అన్నమాట ఏ రకంగా ఉంటుంది ఏంటని. అలాంటిది ఒకసారి మనం ఫాలో అవుతా అంటే ఈ జబ్బు చెప్పినప్పుడు ఇది కూడా మనకు కూడా న్యాయాలు మనతో పాటు మన మిగతా వాళ్ళకి కూడా న్యాయం జరిగేట్టు ఈ రోజు పరిస్థితి మనం సమీక్షించి మనం తెలాలని చెప్తాను. ఆ విధంగా క్యాపిటల్స్లో ఈరోజు కార్యక్రమం కొన్ని దేశాల్లో కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇది కొంతమంది పారేషన్ వాళ్ళు చేస్తున్నారు కొంతమంది చేయబోతున్నారు. మరి ఏంటంటే ఈ యొక్క జస్టిస్ డేని ఇంటర్నేషనల్ జస్టిస్ డే ఈరోజు ఈ అందరికీ న్యాయం చాలా అందాలి అనేటువంటి కాన్సెప్ట్తో ప్రతి దేశాల నాయకులతో కూడా ఈరోజునే జస్ట్ వరల్డ్ జస్టిస్ డే కింద ప్రకటించడం జరిగింది. ఈ న్యాయం అందరికీ అదే బాటలో ప్రముఖమైనటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది దీనికి మనకి మంచి మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించడం కోసమని కార్యక్రమం చెప్పడం జరిగింది. గతంలో కూడా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ కార్యక్రమం దీని అందరూ చేసినందుకు చాలా సంతోషకరం. ఇది ఇవాళ ఇది బార్గైనా లేకపోతే లాడైనా లేకపోతే జస్టిస్ డే అని చెప్పి కాన్సెప్ట్ అయినా అంటే ఇది ఇంటర్నేషనల్ జస్టిస్ డే. అందరికీ సమయం చెందాలి, అందరికీ న్యాయం అందాలి. మొదటి నాయకుల నుంచి కూడా చిన్న చిన్న విషయాలు న్యాయం జరగాలి ఉద్దేశంతో ఈ రోజు ప్రకటించి అందుకోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏంటంటే మరి ఈ న్యాయాన్ని అంటే తీర్పు తీసుకుని చేస్తాం తీసుకోవచ్చు. అలాగే ఫీజు అనే సంస్థ కాకపోయినా ఇంతో తిరిగినటువంటి న్యాయవాదిగా మనం సేవా కార్యక్రమం పాల్గొంటూ కూడా మనం కార్యక్రమంలో సేవారంగం ముఖ్యమంత్రి న్యాయవాదులతోనే ఎదురు చెప్పాలంటే సేవారంగం ఇది వస్తుంది. ఈ సేవారంగంలో ముఖ్యమంత్రి మనలోటువంటి ప్రతి సీనియర్ న్యాయవాదులను మనం గౌరవించుకోవడం అనేది ఏదో సందర్భంగా చేసుకోవడం మెసేజ్ కార్యక్రమంతో మన భారతదేశంలో సీనియర్ న్యాయవాది అయినటువంటి తిరుమల ప్రాక్టీస్లో కానీ అదే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎదురు ఆలోచించారంటే దాదాపుగా ఈ న్యాయవాదులు కానీ పర్వాలంటే దాదాపు తిరుమల రావట్లేదు. ఆయన మనం సవర్గం గౌరవించిన ఉద్దేశంతో ఈరోజు ఆయన్ని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను అంటే ఆయన ఫస్ట్ ఉద్యోగం ఆయన్ని ఒప్పించి ఒప్పించడం జరిగింది. ఆయన వచ్చినందుకు అంగీకరించినటువంటి విధానం తెలియజేసుకున్నాను. సత్యనారాయణపురంలోని వికాస్ పాఠశాల ఆవరణలో ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సత్యనారాయణపురంలోని వికాస్ పాఠశాల ఆవరణలో ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని అధ్యాపకులకు గణిత పాఠ్యాంశంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. గత 10వ తరగతి పరీక్షల్లో సైన్స్, ఇంగ్లీష్, గణిత పాఠ్యాంశాలలో అత్యధిక విద్యార్థులు ఫెయిల్ కావడంతో విద్యాశాఖ ఆదేశాల మేరకు రోజుకొక పాఠ్యాంశంపై అధ్యాపకులకు వన్ డే శిక్షణ ఇస్తున్నట్లు డీవైఈఓ కమలకుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల గణిత పాఠ్యాంశ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తరగతి మ్యాథ్స్ ఎస్టర్డే నిన్న మాంటిసోరిలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ వన్ డే శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. ఈరోజు మ్యాథ్స్ వికాస్ రెయిన్బో స్కూల్లో నిర్వహిస్తున్నామండి. ఈ కోర్సెస్ ఎందుకు చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ మనకి పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువగా మ్యాథ్స్లో ఫిజికల్ సైన్సు ఇంగ్లీషు ఆ సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడం జరిగింది విద్యార్థులు. అందుకని డిఈఓ గారు ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే డిఆర్పీలుగా ప్రతి సబ్జెక్ట్కి డివిజన్కి ముగ్గురు చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా 10th క్లాస్ డీల్ చేసే సబ్జెక్ట్ టీచర్లందరికీ కూడా ఒక్కొక్క రోజు వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించవలసిందిగా తెలియజేశారు. డిఈఓ గారు ఆదేశాలను అనుసరించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క ఏ ఒక్క విద్యార్థి కూడా ఏ సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ కాకూడదు. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదివి 10th క్లాస్ ఫెయిల్ అయితే నిరుపయోగం అవుతుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి స్టూడెంటు 10th క్లాసు పాస్ అవ్వాలి అనే ధ్యేయంతో
ఎప్పుడూ కృష్ణా జిల్లా 10th క్లాస్ రిజల్ట్లో 9th ప్లేస్లోనే ఉంటుంది. ఆ 9th స్థానాన్ని మనం ఇంకా 1st 2nd ప్లేస్కి మార్చడం, అంటే ఇంకా ఆ ప్లేస్కి రీచ్ అవ్వడం కోసం ఇటువంటి శిక్షణా తరగతులు దోహదపడతాయని చెప్పేసి మన విద్యార్థుల్ని తరగతి గదిలో ఈ శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా మంచి శిక్షణ ఇచ్చి ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా అందరూ పాస్ అవ్వాలనే ధ్యేయంతో ఇటువంటి శిక్షణ నిర్వహిస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ని ఆద్యంతం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించడం డిఆర్పీలు ముగ్గురు కూడా మన గుడివాడ డివిజన్కి వెంకటేశ్వరరావు గారు, ఫణికుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు ముగ్గురు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాము ఆద్యంతం కూడా మ్యాథ్స్లో ఉన్న డిఫికల్ట్ టాపిక్స్ మీద చర్చ జరుగుతుంది. దానిలో రేపు 10th క్లాస్లో 100 మార్క్స్కి ఇస్తారు. ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ తీసివేసిన కారణంగా 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి దానిలో 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ అటు మీద ఇంపార్టెంట్గా దాని మీద స్ట్రెస్ చేసి అవన్నీ కూడా ప్రిపేర్ చేయడం కోసం ఈ శిక్షణ అనేది ఉపయోగపడుతుంది సార్. దాని గురించే శిక్షణ ఇస్తున్నాం. గుడివాడ డివిజన్ పరిధిలో గణిత ఉపాధ్యాయులకి ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో డిఆర్పీలుగా పి వెంకటేశ్వరరావు, నేను, అలాగే ఏ సుబ్రహ్మణ్యం గారు, ఫణికుమార్ గారు వర్క్ చేస్తూ ఉన్నాం. గణితంలో అందరు విద్యార్థులకి కూడా 35 మార్కులు కనీసం వచ్చే దిశలో, ప్రతి విద్యార్థి కూడా గణితంలో ఉత్తీర్ణత సాధించే దిశలో ఈ శిక్షణా కార్యక్రమం రూపొందించబడతా ఉంది. పబ్లిక్ పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్నల వారీగా, అంశాల వారీగా ప్రశ్నలను గుర్తించడం, మన పాఠశాలలో విద్యార్థుల్ని ఆ ప్రశ్నలతో అభ్యాసం చేయించడానికి చాప్టర్ వారీగా క్వశ్చన్ల ప్రిపరేషన్ ఈ కార్యక్రమంలో జరుగుతూ ఉంది. ఈ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ తయారు చేసినటువంటి ఈ ప్రశ్నలని వారి వారి పాఠశాలలకు వెళ్ళి వాళ్ళ విద్యార్థులతో అభ్యాసం చేయించి గణితంలో మంచి ఫలితాలు తీసుకొచ్చే దిశగా ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా ఒక్కొక్క అధ్యాయ వారీగా ఏ అంశాలు కఠినమైన అంశాలు ఉన్నాయి, తరగతి గదిలో బోధించేటప్పుడు విద్యార్థులకి ఏ అంశాలు కఠినతరంగా అనిపిస్తూ ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, విద్యార్థులకి ఇంకా వాటిని ఎలా సులభతరంగా బోధించాలి, పబ్లిక్ పరీక్షలు ఏ ప్రశ్నలు ఏ రకంగా అడుగుతూ ఉన్నారు, సీసీఈ విధానంలో ఏ ప్రశ్నలు ఏ రకాలుగా అడగవచ్చు, సొంతంగా ప్రశ్నలు ఎలా తయారు చేసుకోవాలి, ఇలా మొదలగు విషయాలపైన సమగ్రంగా ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రతి పాఠశాల నుంచి కూడా గణిత ఉపాధ్యాయులు రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా, చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు, వారి యొక్క విలువైనటువంటి సమాచారాన్ని, సూచనల్ని అందజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మా గుడివాడ విద్యాసాగర్ గారు, శ్రీమతి కమల్ కుమారి గారు దగ్గర ఉండి పర్యవేక్షించి మమ్మల్ని అందరి కూడా ఎంత ప్రోత్సహించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేటట్టుగా చూస్తూ ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో కాకర్ల వీధిలోని గాంధీ మున్సిపల్ పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో కాకర్ల వీధిలోని గాంధీ మున్సిపల్ పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. గురువారం జరిగిన శిబిరంలో లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన తహసీల్దార్ పాపమ్మ మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ జానీ సాహెబ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యలమర్తి కృష్ణారావు, నాయకులు పి సతీష్, ఎంఎస్సి బోస్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ తరఫున స్కూల్ పిల్లలకి ఇలా కళ్ళజోళ్ళు డాక్టర్లతో పరీక్షలు చేయించి కళ్ళజోళ్ళు ఇవ్వటం అనేది చాలా బృహత్కర కార్యక్రమము. అది మన యలవర్తి కృష్ణారావు గారు మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి. పిల్లలు ప్రతి మున్సిపల్ స్కూల్లో పిల్లలు క్యాంపు పెట్టినప్పుడు వాళ్ళు శ్రద్ధగా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పిల్లలందరూ చక్కగా కళ్ళు పరీక్ష చేయించుకొని చూపించుకోవలసిందిగా కోరుతున్నాము. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది గత 10 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 18,000-19,000 మందికి కళ్ళజోళ్ళు పరీక్షలు చేయడం, అట్లాగే దాదాపు 1,500 కళ్ళజోళ్ళ వరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గుడివాడ అమ్మారావు గారు, పాపయ్యమ్మ గారు, అట్లాగే మా డీటీ మల్లేశ్వరరావు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ
ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కళ్ళజోళ్ళు పెట్టుకుని అవసరం వచ్చును. అట్లాగే మాకు ఈ క్యాంపుకి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మా లయన్స్ గవర్నర్ ఏఆర్కే చౌదరి గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కళ్ళజోళ్ళ విత్తనం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ ఉచిత కంటి పరీక్ష విధానం చాలా మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే లయన్స్ క్లబ్ వారు కీర్తికి ఈ కంటి సమస్యలు రాకుండా ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని నేను వారిని కోరుకుంటూ. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ వారి ఆధ్వర్యంలో 2011 నుంచి కూడా మా మున్సిపల్ స్కూల్స్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా ఐ స్కానింగ్, తర్వాత వాళ్ళలో ఏదన్నా లోపం ఉన్నట్టయితే ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వటం అనేటటువంటిది 2011 నుంచి జరుగుతూ ఉందండి. మా మున్సిపల్ స్కూల్లో చదివేటటువంటి పేద విద్యార్థులకి వాళ్ళు కనీసం కంట్లో లోపం ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటారు. వాళ్ళు గుర్తించే లోపులోనే ఈ లయన్స్ క్లబ్ వారు పాఠశాలకు విచ్చేసి వారిని స్కానింగ్ ఉచితంగా స్క్రీనింగ్ చేసి ఐ స్కానింగ్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకు ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు లయన్స్ క్లబ్ వారు అందరినీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ గారైనటువంటి కృష్ణారావు గారు మరి దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ఈరోజు మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత ఎవరికైతే లోపం ఉందో వారికి మీరు ఇచ్చేటటువంటి కళ్ళజోడు ఆ ప్రతి విద్యార్థి రోజు పెట్టుకొని వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానండి. తప్పనిసరిగా లాస్ట్ ఇయర్ కూడా మేము ఆ విధంగా తీసుకున్నాము. మరి ఈ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఫ్రెండ్లీ పాలసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని గుడివాడ నూతన డీఎస్పీ సత్యానందం పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పాలసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని గుడివాడ నూతన డీఎస్పీ సత్యానందం పేర్కొన్నారు. జగన్నాథపురంలోని గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీగా సత్యానందం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు రక్షణ కల్పించడమే కాక శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తామని, ప్రతి వారం నిర్వహించే స్పందన గ్రీవెన్స్ ను డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సత్యానందం పేర్కొన్నారు. నూతన డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సత్యానందాన్ని పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుడివాడ డివిజన్లో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎటువంటి గ్యాంబ్లింగ్స్ అవి ఎంకరేజ్ చేయకుండా గుట్కాలకి ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తామని 100%. ఆ విధంగా నిజులు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు చూడలేని విధంగా మా పోలీసులు ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ ప్రజలకు ముఖ్యంగా విన్నవేటంటే ట్రాఫిక్ నియమాలు పాటించట్లేదండి. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్ల మీద వచ్చినప్పుడు వాకర్ సెట్టి లేకపోతే 2-వీలర్ సెట్టి 4-వీలర్ సెట్టి ట్రాఫిక్ నియమాలు పక్కకు పాటిస్తే యాక్సిడెంట్ రేట్ను తగ్గించవచ్చు. అదొకటి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఈ స్పందన కార్యక్రమంలో కానీ మేము ఎప్పుడు 24 అవర్స్ పోలీసులు అందుబాటులో ఉంటాము. వాళ్ళు డైరెక్ట్గా కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర రిప్రజెంట్ దేర్ మ్యాటర్. విద్యా అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీవైఓ కమలకుమారి పేర్కొన్నారు. గుడివాడ ఎస్పీఎస్ పాఠశాలలో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో దాత పెరుగుమాల శివనాగప్రసాద్ దాతృత్వంతో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ను అందించారు. ఈ కార్యక్రమంలో డీవైఈఓ కమలకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు స్టడీ మెటీరియల్స్ అందించారు. విద్యా అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కమలకుమారి పేర్కొన్నారు. పేద విద్యార్థుల విద్య నిమిత్తం యాదవ సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ మరియు సంఘాలు పాల్గొన్నారు. యాదవ సేవా సమితి సంస్థ ద్వారా పలు స్కూళ్ళల్లో కూడా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎన్నో స్కూళ్ళల్లో జరిగిందని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీఎస్ మున్సిపల్ స్కూల్లో కూడా 10th క్లాస్ విద్యార్థులకి బుక్స్ పెన్ను పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో కూడా వృద్ధులకి ఫ్రూట్స్ పంచిపెట్టడం, దుప్పట్ల పంపిణీ, ఇటువంటి రకరకాల కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు అభినందనీయులు వాళ్ళు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేయాలని, మా విద్యార్థులకు కూడా ఇంకా అవసరమైన నోట్బుక్స్ కాకుండా ఇంకా వాళ్ళకి అవసరమైనవి
ప్యాడ్లు కానీ అటువంటి ఇంకా అవసరాలు ఎరిగి ఏమేమైతే కూడా ఇవ్వదలుచుకుంటే అటువంటివి కూడా ఇవ్వాల్సిందిగా మా స్కూల్ తరపు నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. గౌరవనీయులైన ఉప విద్యాశాఖ అధికారికి నమస్కారాలండి. యాదవ సేవా సంస్థ తరపున ఎస్పీఎస్ స్కూల్ పాఠశాల విద్యార్థులకి వారు బుక్స్ పంపిణీ చేసే ఉద్దేశంతో మా పాఠశాలకు రావటం జరిగిందండి. విద్యార్థులకి నోట్ పుస్తకాలని అందజేసే ఉద్దేశంతో వాళ్ళు విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకాన్ని పంపిణీ చేయటం, వాటితో పాటు పెన్నును కూడా ఇవ్వటం జరిగిందండి. ఈ సేవా సంస్థ తరపున వారు అనేక సేవా కార్యక్రమాలు జరుపుతున్నట్లుగా తెలియజేస్తున్నారు. వృద్ధాశ్రమంలో పండ్లు దుప్పట్లు పంపిణీ, ఇంకా వేసవకాలం మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయటం వంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లుగా వీరు తెలియజేయటం జరిగింది. ఇవే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నిటిని ఇంకా మెరుగుపరుచుకొని వారి యొక్క సేవా కార్యక్రమాన్ని విస్తృతపరచుకోవాల్సిందిగా, అంతేకాకుండా విద్యార్థులకి ఇంకా ఉపయోగకరమైనటువంటి పనుల్ని వారు నిర్వహించవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. ఈరోజు యాదవ సేవా సమితి వారి నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ నందు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైనటువంటి కమల కుమార్ గారు, డివైఓ గారికి మా యాదవ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య దాతగా వ్యవహరించి దీనికి సంబంధించి స్కూల్కి సంబంధించిన బుక్స్ కానీ పెళ్ళు కానీ పంపిణీ చేసిన వాళ్ళు మెరుగుమల శివనాగ ప్రసాద్ గారు, హైదరాబాద్ వాస్తవ్యులు. వారు బిజినెస్ పని మీద రాలేకపోయారు. వారు రాలేకపోవడం వల్ల వారి ఫ్రెండ్ పులివర్తి సుధీర్ గారు వచ్చారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యాదవ సేవా సమితి కార్యక్రమం ఇంకా నిర్వేగంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఉద్యోగులను ఘనంగా సత్కరించిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు. ప్రజాసేవే పరమావధిగా ఉద్యోగులు పనిచేయాలన్న ఆర్డీఓ సత్యవాణి. గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జస్టిస్ డే వేడుకలు. సీనియర్ న్యాయవాదులను ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ సభ్యులు. గుడివాడ డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులకు శిక్షణ తరగతులు. విద్యాశాఖ ఆదేశాల మేరకు అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నామన్న డివైఓ కమలకుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.